ఈ దీపావళి పండక్కి మన దగ్గరకు వస్తున్నారు సవ్యసాచి. అండ్ హియర్ వీ హ్యావ్ ద టీమ్ అండి. హలో అండి నాగచైతన్య గారు. హలో. అండ్ అలాగే చందు గారు. హలో అండి. హలో అండి. ముందుగానే మీకు దీపావళి శుభాకాంక్షలు. ఎందుకంటే దీపావళి పండగ లాగా వచ్చేస్తాను ఈ సినిమా సవ్యసాచి. ఫస్ట్ అందరు అడిగే మాటే అనమాట నేను అడుగుతున్నది. టైటిల్ చాలా వినూత్నంగా ఉంది. అండ్ మీరు చూపించే సినిమాకి అని ట్రైలర్కి టైటిల్కి యాప్నెస్ మాకు బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మేము అంతా గూగుల్ యూజ్ చేశాం కదా, లేకపోతే మాకు అంత తెలుగు టైటిల్ ఉన్నా అంటే కొంచెం అతిశయోక్తే. బికాస్ పెద్దవాళ్ళకి అందరికీ తెలుస్తుంది సవ్యసాచి ఆ పేరు ఎలా వచ్చింది. నార్మల్లీ ఉరుములు మెరుపులు వస్తే అర్జున పాల్గొన పార్దాస్ ఏయా అని అర్జునుడి పేరు అన్నీ తలుచుకుంటాం. దట్స్ వెరీ నార్మల్. కానీ ఈ పేరు రిలేషన్, సో ఈ థాట్ ఎలా వచ్చిందండి మీకు? ఏ రోజైతే మన హీరోకి రెండు చేతుల్లోనూ పవర్ ఉంది అని అనిపిస్తుందో మాకున్న అంటే వచ్చిన ఫస్ట్ థాటే సవ్యసాచి. మీరు ముందే ఇలాంటి వీడియోస్ కానీ లేకపోతే ఇలాంటి సిండ్రోమ్ ఉన్న వాళ్ళని చూడడం జరిగిందా, లేకపోతే మీ అనుభవం ఏంటి, ఈ అసలు ఈ ఐడియా ఆఫ్ స్టోరీ ఎలా వచ్చింది? ఫస్ట్ ఒక ఆర్టికల్ చదివాను అనమాట. రెగ్యులర్గా చదువుతూ ఉంటాం కదండి, ఏ ఆర్టికల్ అయితే కొంచెం ఎక్కువ క్యూరియస్గా ఉంటుందో దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసి మల్టిపుల్ ఆర్టికల్స్ చదువుతుంటాం కదండి, ఇంకొంచెం డెప్త్ వెళ్ళేసరికి చాలా చాలా బాగుంది అనిపించింది. సో దాన్ని బట్టి కథ అల్లుకున్నారు? దాన్ని బట్టి కథ అల్లుకున్నారు. ఓకే. సో మీరు చెప్పండి, ఈ కథ గురించి మీకు చెప్పినప్పుడు మీ ఫస్ట్ థాట్ ఏంటి? అంటే ఫస్ట్ థాట్ ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్. తర్వాత ఏం చందు నిజంగా ఇలా ఉంటుందా అని ఒక డౌట్ వచ్చింది. అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాడు. అండ్ యాక్చువల్లీ యూట్యూబ్లో వెళ్ళి ఆ వీడియోస్ అన్ని చూసాక 100% అంటే మీరు గూగుల్లో చూసారు, నా గూగుల్ చందు, సవ్యసాచి ఏంటో చందుని అడిగాను. మొత్తం కంప్లీట్లీ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ టు మీ. అండ్ కొన్ని యూట్యూబ్ వీడియోస్ అన్ని చూసేప్పుడు కొన్ని ఐ థింక్ 1-2 ఆర్టికల్స్ కూడా నాకు ఫార్వర్డ్ చేశాడు. సో అవన్నీ చూసాక ఇంకా ఎక్సైట్ అయ్యాను. ఎందుకంటే పాయింట్ కంప్లీట్ యా కంప్లీట్ ఫిక్షనే కాదు, నిజంగా యూనో ఇలా జరుగుతుందని. సో ఇంకా ఇవన్నీ చూసాక డెఫినెట్లీ వి షుడ్ అటెంప్ట్. మీకు ఎందుకండి ఈయనంటే ఇంత ప్రేమ? ప్రేమన్ తర్వాత కూడా ఇంత ప్రేమేనా? ప్రేమకు ముందు నుంచే ప్రేమ అండి. ప్రేమ ముందు నుంచే ప్రేమ, అది కంటిన్యూయేషన్ అవుతుందా? సో మీకు ప్రేమ అంటే సేమ్ టీమ్ కదా. ప్రేమ ఇస్ ఎ బిగ్ హిట్, ఇట్స్ ఎ నైస్ సినిమా. అంటే ఆ బిగ్ హిట్ కన్నా నాకు ఎక్కడో ఎక్కడ స్టార్ట్ అయిందంటే ప్రేమం లాంటి మూవీ తను యాక్సెప్ట్ చేయటమే. సో యునో అక్కడ ఎక్కడో సబ్ కాన్షియస్ గా వన్ అన్కండిషనల్ లవ్ స్టార్టెడ్ ఫర్ చందు ఇన్ దట్ ప్రాసెస్. అండ్ ఇన్ఫాక్ట్ చెప్పాలంటే చందు గారు మీ కథ మొదటి కథ కూడా కార్తికేయ, ఆ సినిమా కూడా కొంచెం థ్రిల్లర్ అనమాట. ఇలాంటి కథలు ఎంచుకోవడానికి కారణం ఏంటండి? వాట్ ఇస్ ఇట్ విచ్ డ్రైవ్స్ యూ? అంటే మనం దేనికైతే ఎగ్జైట్ అవుతామో ఆ స్టోరీస్ రాస్తాం కదండి జనరల్గా. అది పేపర్లో ఆర్టికల్ అయినా కానీ ఆర్ల్స్ నెట్ లో కానీ కొంచెం సర్ఫ్ చేసినప్పుడు అనిపించింది అనుకోండి, మనకి ఆల్రెడీ ఏదో ఒక చిన్న పాయింట్ రన్ అవుతుంటుంది, స్టోరీ ఏదో ఒకటి రన్ అవుతుంటుంది, ఒక 2-3 పాయింట్స్ ఉంటాయి, దాన్ని తీసుకొచ్చి ఇందులో మర్జ్ చేయడం అంతేనండి. హౌ వి బ్లెండ్ అనేది అండ్ మన కాదు కదా, ఇంకా డిఫరెంట్ పర్సెప్టివ్స్ ఉంటాయి. ఈయనకి చెప్తాం, ప్రొడ్యూసర్ చెప్తాం, టీమ్ చెప్తాం. సో ఇది వర్కౌట్ అవుతుంది ఆర్ఎల్స్ ఇది చాలా బా అంటే పర్టికులర్గా అలా పక్కన ఉండి ఎంకరేజ్ చేయటమే సపోర్టే వస్తుంది. అదేదండి పర్వాలేదు, కరెక్ట్ గానే ఆలోచిస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ట్రైలర్స్ లో చూసినప్పుడు డెఫినెట్ గా ఈ హ్యాండ్ మూమెంట్స్, మీరు చూపించినట్టు ఇద్దరు బేబీస్ టుగెదర్ కమింగ్ అప్, ఇవన్నీ కూడా చాలా ఎక్సైటింగ్ గా అనిపించాయి. బికాస్ నాలాంటి తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు, సో మాకు చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది. సో సబ్ కాన్షియస్ గా ఇంకోళ్ళు ఉన్నారని అనుకుంటూ కాన్షియస్ గా ఒకళ్ళ కింద చేస్తూ నటించడం అన్నది అంటే ఒక మెచ్యూరిటీ ఉన్న యాక్టర్ చేసే పని అని నాకు అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించింది? ఇనిషియల్ గా కష్టంగానే అనిపించింది, బట్ తన స్క్రిప్ట్ చెప్పిన స్టేజ్ నుంచి అది మైండ్ లో యునో ఐ కెప్ట్ ఇట్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ మై మైండ్. అంటే మెయిన్ ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ యాక్షన్ చేయాలి వితౌట్ షోయింగ్ ఇట్ ఆన్ ద ఫేస్. ఐ థింక్ దట్ వాస్ ద మోస్ట్ ఛాలెంజింగ్ పార్ట్ కదా. అంటే ఇక్కడ అసలు ఏ రియాక్షన్ ఉండకూడదు, అసలు బాడీలో కూడా ఏ రియాక్షన్ ఉండకూడదు. సో అది కొంచెం ఇనిషియల్ గా ఛాలెంజింగ్ ఉండింది, బట్ ఆఫ్టర్ ద ఫస్ట్ షెడ్యూల్ ఐ థింక్ రషెస్ అన్ని చూసాక ఇట్ లుక్ గుడ్, ఇట్ ఫెల్ట్ గుడ్. అండ్ అంటే అలాంటివి కూడా ఓకేనండి. యాక్చువల్ గా ఎంతో కొంత మేనేజ్ చేయొచ్చు అవి. అంటే స్పాట్ లో టేక్ లో కొన్ని కొన్ని ఉంటాయి, అంటే ఎంత వద్దనుకున్న ఫేస్ లో మనకి ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. బికాజ్ మనకి కనెక్షన్ ఉంది కదా, కనెక్షన్ ఉంది కదా, కాకపోయినా అది క్యారెక్టర్ అది వచ్చేస్తుంది అండి. పర్టికులర్ యాక్షన్ సీక్వెన్స్ లో చాలా కష్టం అండి. చెప్పండి చెప్పండి. సీరియస్లీ అది చాలా టఫ్ అండి. నేను
అంటే నేను నిజంగానే ఒకసారి ఇదిగో ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ వచ్చేస్తుంది ఇది వద్దు అని చెప్పాను, కానీ నిజంగా ప్రాక్టీస్ చేసేసరికి ఆరల్స్ నేను చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మాత్రం నాకు వచ్చేస్తుంది అండి. చాలా కష్టం అది, కష్టం. సో అలాంటిది మీ మనసులో ఉన్నది మీరు అనుకున్నది ఆయన బాగా చేసి చూపించారు. పాయింట్స్ డెఫినెట్లీ ఫస్ట్ టైం కదా. త్రూ అవుట్ ఈ జర్నీలో అండి సినిమా చేస్తున్నంతసేపు యూఆర్ క్యారింగ్ దిస్ వెయిట్ ఆన్ యూ దట్ ఓకే నేను ఇద్దరు నేను ఇలా చేయాలి నా బాడీ లాంగ్వేజ్ ఇది అని. సో అలాంటప్పుడు ఒక కట్ అయి ఇంటికి వచ్చేసి మళ్ళీ వెళ్ళినప్పుడు వాట్ ఈస్ ద ట్రాన్స్ఫర్మేషన్ విచ్ హ్యాపెన్స్ టు యూ యాజ్ అ పర్సన్? అంటే యాజ్ అన్ యాక్టర్ ఒకటి ఏంటంటే 6 o'clock ప్యాకప్ అంటే ఐ కంప్లీట్లీ కట్ ఆఫ్, స్విచ్ ఆఫ్. అది ఇట్స్ వన్ డిసిప్లిన్ నేను ఎప్పటి నుంచో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నా. ఐ ట్రై వెరీ హార్డ్ బికాస్ ఐ ఫీల్ పర్సనల్ లైఫ్ పర్సనల్గా ఉండాలి, ప్రొఫెషనల్ లైఫ్ ప్రొఫెషనల్. బట్ ఈ మన ఈ లెఫ్ట్ హ్యాండ్ అనే ఎపిసోడ్స్ దేర్ నాట్ ఇట్స్ త్రూ అవుట్ ద మూవీ రన్ అవ్వదు. ఇట్స్ స్ట్రాటజిక్లీ అంటే ఎంటర్టైన్మెంట్లో కొన్ని ఎపిసోడ్స్, లవ్లో కొన్ని ఎపిసోడ్స్ అండ్ యాక్షన్, ఒక మంచి యాక్షన్ బ్లాక్ ఉంటుంది. సో ఇట్స్ ఓన్లీ దోస్ ఎపిసోడ్స్. సో ఆ ఎపిసోడ్స్ చేసే ముందు ఐ ప్రిపేర్డ్ అ లాట్ అనుకున్నాను అండ్ ముందే డిజైన్ చేసి కూడా చెప్పారు ఈ షార్ట్లో ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ రియాక్ట్ అవ్వాలని. సో వీఆర్ వెరీ వెల్ ప్రిపేర్డ్ ముందే నాకు చెప్పారు. సో ఇట్ వాజ్ నాట్ దట్ డిఫికల్ట్. మరి మ్యూజిక్ గురించి వస్తే అండి ఆల్రెడీ టైటిల్ సాంగ్ ఇస్ అ బిగ్ హిట్, అందరికీ నచ్చిన పాట అది. కీరవాణి గారికి నమస్కారం చేయాలి ఎందుకంటే పాట సంగీతం ఒక వంతు అయితే దానిలోని సాహిత్యం మరో వంతు, ఎంతో చక్కగా ఉంది. దానికి సాహిత్యానికి కూడా ప్రత్యేకత ఉందని నేను ఇప్పుడే తెలుసుకున్నాను. సో దాని గురించి మాకు చెప్పాలి మీరు. అంటే ఇప్పుడు యాక్చువల్గా కీరవాణి గారికి ఒక సిగ్నేచర్ స్టైల్ ఉంటుందండి. ఆయన ఇంతకు ముందు ఏ మూవీస్ చేసినా కానీ, అది రాజమౌళి గారు మూవీస్ చేసినా ఏదైనా కానీ, ఆయనకి ఏంటంటే ఒక కరెక్ట్గా క్రూషియల్ పాయింట్లో ఒక మూవీలో ఆయన ఒక సిగ్నేచర్ మ్యూజిక్ ఒకటి ఇస్తారు. దట్ ఒక దండకంలా ఉంటుంది మొత్తం సాంస్క్రిట్, దాంట్లో శ్లోకం లాగా దండకం లాగా ఉంటుంది అన్నమాట, ఒక వైబ్రేషన్ ఉంటుందండి. అదొక్కటే అండి, ఇప్పుడు మీకు ఏదైతే చెప్పానో అదొక్కటే చెప్పాను. సార్ ఇలాగ మీది ఏదైతే సిగ్నేచర్ ఉంటుందో అదొకటి అండి అన్నారు. 2 days ఆయన కంపోజ్ చేసి ఇచ్చారండి. నాన్నగారు అక్కడ రాస్తారు, నువ్వు ఒకసారి వెళ్ళి అన్నారు. ఆయన ఏం రాస్తున్నారు ఏం చేస్తున్నారు చెప్పలేదా? చెప్పాను అంటే కీరవాణి గారి నాన్నగారు సాహిత్యం రాశారండి, వాళ్ళ నాన్నగారు శివశక్తిదత్త గారు రాశారు అది. సో కీరవాణి గారు ఆల్రెడీ ఫోన్ లో చెప్పారు, రా ఒకసారి వెళ్దాం అన్నారు. నువ్వు ఏమనుకుంటున్నావు ఒకసారి ఆయనకి చెప్పన్నారు, నెక్స్ట్ డే రమ్మన్నారు. అంటే ఇంకా క్లియర్ సాంస్క్రిట్ అన్నది, అది ఏం రాసేసినా పర్లేదు, టక్కడ కొట్టుకుంటు ఉంటాయి కదండి దండకడం. ఆ తర్వాత రాసేసారు, 1 day తర్వాత రాసి దానికి కింద అర్థం చెప్తుంటే అప్పుడు వచ్చేయండి గూస్ బంప్స్. అప్పుడు వచ్చేయమట, అంటే నేను అప్పుడు ఈ కథ నాది మా టీంకి మాకు ఎప్పటి నుంచో ట్రావెల్ అవుతుంది. సో అందులో ఎన్ని లేయర్స్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఎప్పుడు రియాక్ట్ అవుతుంది, ఏంటి అసలు ప్రాబ్లం, ఏంటి ఎందుకు ఇలా అయింది అని చెప్పి ఓంపుని దగ్గర నుంచి మొదలుపెట్టి బయట చాలా విషయాలు ఉన్నాయి. బట్ ఆయనకి చాలా పైన ఒక లేయర్లా చెప్పాం, ట్రైలర్లో చూపించినంత క్లియర్గా కూడా కాదు. బట్ ఆయన రాసిన పదాలు దానికి అర్థం అనేది నిజంగా విన్న తర్వాత వస్తుంది కదండి, ఆయన చెప్తుంటే వచ్చింది అన్న. దీనికి మట్టుకు మాకు నచ్చిన బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఇస్ ద టైటిల్ సాంగ్. అందరి నోట్లో అదే అండ్ అందరికి బాగా నచ్చిన పాట అదే ప్రస్తుతానికి, బికాస్ ఆఫ్ రేడియో ఆర్ మ్యూజిక్ అండ్ అది లాస్ట్ మినిట్ లో వచ్చిన పాట. నిజంగా అది విన్నప్పుడు వేరే హై వచ్చింది, అబ్బా ఇందుక కీరవాణి గారు అంటారు, దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ కీరవాణి గారు అని అనిపించింది. అంటే పాటలు ఒక వంతు అయితే ఆయన ఇచ్చే ఆర్ఆర్ రికార్డింగ్ మరో వంతు. అండ్ ఐమ్ ష్యూర్ మేము ఈ ట్రైలర్స్ అవి చూసిన తర్వాత ఐమ్ ష్యూర్ హీ మస్ట్ హావ్ డన్ ఎ గుడ్ జాబ్. అది సినిమా చూస్తే మాకు తెలుస్తుంది తప్పకుండా. అండ్ ఇంకొకటి దీంట్లో మాధవన్ గారు, ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ స్ట్రైట్ మూవీ ఏమో తెలుగు అంతేనా? అంటే మాధవన్ గారి ఆయన మాటలో ఆయన ఫేస్లో అన్నిట్లోనే బోల్డ్ అంత ప్రేమ ఉందని మాకు అనిపిస్తుంటుంది. అలానే ప్రాబబ్లీ అమ్మాయిలు అనుకుంటారు నాకు తెలీదు. సో యూజువల్లీ వీఆర్ ఆల్ ఇన్ లవ్ విత్ హిమ్, కాదల్లాగా అయిపోయింది మాకు ఆయనతో. సో ఆయన ఇందులో మీరు నెగిటివ్గా చూపిస్తున్నారని మేము అనుకుంటున్నాం బికాస్ ఆఫ్ ద ట్రైలర్స్. అండ్ మాకు ఆ కట్ చాలా నచ్చింది నా వెనకాల, ఇట్స్ బ్యూటిఫుల్ పోస్టర్ అండి, చాలా కొత్తగా వినూత్నంగా కూడా ఉంది. సో వాట్ వి ఎక్స్పెక్ట్ అంటే ఆయన నుంచి ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము? అసలు ఫస్ట్ ఒప్పుకున్నారా ఆయన చూడు విన్నగానే? యాక్చువల్గా అదే నాకు ఒక వేరే యూనో కంప్లీట్ బూస్ట్ ఇచ్చింది, ఎందుకంటే ఆయన మామూలుగా ప్రతి సినిమా ఒప్పుకోరు అండ్ రెగ్యులర్ రోల్స్ అయితే
డిఫరెంట్ గొప్పారు అండ్ హీ పిక్స్ ఆయన ప్రాజెక్ట్స్ లాస్ట్ 10-15 ప్రాజెక్ట్స్ చూస్తే ఆల్ వెరీ సక్సెస్ఫుల్ మధ్యలో 3 ఇయర్స్ ఖాళీగా ఉన్నారండి ఆయన అంత చూసి అంత పిక్కి మధ్యలో యాక్చువల్గా అయితే తమిళ్ మూవీ హిట్ అయింది కూడా ఆయన కూడా ఒక 3 ఇయర్స్ ఖాళీగా ఉన్నారు ఆ తర్వాత తను వెట్స్ మను ఇరుము సిట్రీ చేశారు అండ్ ఓకే చేయటమే మనకి నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఓకే సంథింగ్ న్యూ ఇస్ దేర్ ఇన్ అవర్ ఫిల్మ్ అండ్ అదేనండి ఆయనకి వెళ్ళి ఏదైతే నరేషన్ ఇచ్చిన తర్వాత డన్ బ్రదర్ చాలా బాగుంది ఇది నేను చేస్తున్నానంటే అప్పుడు ఫస్ట్ కాల్ ఇన్కే చేశాను సో ఇందులో అయితే పాయింట్ ఉంది అని ఆయన ఎప్పుడైతే చేస్తున్నాను అని సైన్ చేశారో మాకు మా స్క్రిప్ట్ మీద కొంచెం అంటే ఎక్స్‌పీరియన్స్డ్ ఆర్టిస్ట్ కదా ఆయన సీజన్డ్ ఆర్టిస్ట్ ఎక్స్‌పీరియన్స్ అదే కాకుండా ఆయన టేస్ట్ ఆయన జడ్జ్మెంట్ చూస్తే డస్ ఆల్ వెరీ యూనిక్ కాన్సెప్ట్స్ అండ్ ఆల్ పాత్ బ్రేకింగ్ అండ్ ఇప్పుడు ఆయన చేసే సినిమాలు కూడా ఫ్యూచర్ విక్రమ్ అండ్ ఆ నెక్స్ట్ రాకెట్ ఇయర్ ఏదో రాకెట్ సాకెట్ ఆల్ వెరీ యూనిక్ కాన్సెప్ట్స్ సో ఇట్స్ అ ప్రివిలేజ్ టు హావ్ to be a part of this film yeah madhavan gar that's lovely so I differentiate so meer inda kanadu meer tittukovachu enti villain ga chudali no aa share chudalanundi maaku okay done alaithe chala ala and different idi oka kotta villain e kotta villainism idi very intelligent it is typical villain role gaadu you know I'm sure meer chusaka you know you'll all like him in this role because it's very unique kind of characterization I'm sure that's why he must have agreed yeah, also, that's what, kada? That's what, yeah, yeah. Very intelligent role. Yeah. Cool. Ma'am, we are looking forward for that too. And Bhumika garu unnaru andlo. She's playing me sister, sister yeah. Akka character garu chestunnaru. And నాకు తెలుసు ఒక పాప ఉంది మేమంతా ట్రైలర్లో చేసేసాం అంతే చెప్తున్నాం మేము అంతకన్నా ఏం చెప్తాను చెప్పండి సినిమా కోసం వెయిట్ చేస్తాం అండ్ దాని తర్వాత హీరోయిన్ గారు అండి షీఈస్ వెరీ ప్రిటీ చాలా అందంగా ఉన్నారు నిధి అగ్రవాల్ హౌ డిడ్ యూ కమ్ టు హర్ అండి ఎలా హౌ డిడ్ యూ చూస్ హర్ అదే హీరోయిన్స్ కోసం చూస్తూ ఉన్నప్పుడు ఎవరైనా ఫ్రెష్ ఫేస్ ఉంటే బెటర్ అని చెప్పి ప్రొడక్షన్ హౌస్ నుంచి కానీ హీరోయిన్స్ కానీ టీమ్ నుంచి కానీ వచ్చిందండి సో అప్పుడు మున్నా మైకల్ ఆల్రెడీ టైగర్ షాఫ్తో ఒక సినిమా జరుగుతూ ఉండింది అప్పుడు ఆ సాంగ్స్ ఆ ట్రైలర్ అంతా చూసి వి ఫెల్ట్ షీస్ అ గుడ్ ఫిట్ సో అండ్ ఐ థింక్ షీ హావ్ అ లాంగ్ ఫ్యూచర్ హియర్ తెలుగులో డాన్స్ ఇస్ వెల్ యాక్ట్స్ వెల్ లుక్స్ గుడ్ అవును మన తెలుగు సినిమాలో గొప్పతనం ఏంటంటే కొత్త వాళ్ళని చాలా బాగా ఇన్వైట్ చేసుకుని చక్కగా హార్డ్ వర్కింగ్ ఆల్సో అంటే మెయిన్ థింగ్ షీ ఫోకస్ అంటే లైన్స్ రావాలని యూనో ఎక్కువ ప్రాంప్టింగ్ తీసుకోకుండా సో ఆల్ దీస్ క్వాలిటీస్ వెరీ నైస్ క్వాలిటీస్ డెఫినెట్లీ లాంగ్ ఫ్యూచర్ సో ఓవరాల్ గా సినిమా మాకు చెప్పండి మేము చూసిన ట్రైలర్ ప్రకారం వి నో దేర్ ఇస్ ఎ ఫ్యామిలీ ఒక ప్రాబ్లం ఉంది హీరోకి ఒక విలన్ ఉన్నాడు అంటే తెలిసిన చెప్నా ఒక లెఫ్ట్ హ్యాండ్ ఉంది ఒక లెఫ్ట్ హ్యాండ్ ఉంది అదేదో వింతగా పనులు చేస్తోంది అన్లైక్ నార్మల్ ఇవన్నీ జరుగుతున్నాయి సో వాట్ ఈస్ ఇట్ ఇది థ్రిల్లర్ అనాలా రొమాన్స్ అనాలి హీరోయిన్ అందంగా ఉంది మంచి పాటలు ఉన్నాయి అన్ని ఉన్నాయి బేసిక్గా సినిమాలో బేసిక్గా యా సో వాట్ ఈస్ ఇట్ ఒక రొమాన్స్ ఎంటర్టైనర్ లేకపోతే ఒక థ్రిల్లరా లేకపోతే పెట్టిన పోస్టర్ లో కూడా సవ్యసాచి అని చెయ్యి పెట్టారు ఇక్కడ అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అసలు అందులో మళ్ళీ బేబీ ఉంటదండి ఆ చిన్న డిజైన్ చూడండి మధ్యలో అదిలో బేబీ అండి బేబీ బికాజ్ సో మదర్ ఊంబ్ లోనే ఆ లెఫ్ట్ హ్యాండ్ వచ్చి ఆ బేబీలో కలిసిపోయింది అనేది కాన్సెప్ట్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ హూస్ ప్లేయింగ్ యువర్ మదర్ అండి కౌశల్య గారు అని పాత హీరోయిన్ ఉన్నారు కదండి ఐ మీన్ మన 10 ఇయర్స్ బ్యాక్ 15 ఇయర్స్ బ్యాక్ ఆవిడ హీరోయిన్ గా చేశారు జగపతి బాబు గారితో అంతా చేశారు షీఈ్ తమిళ హీరోయిన్ మైత్రి మూవీ మేకర్స్ మాకు మైత్రిగా వచ్చి చాలా సక్సెస్ తీసుకెళ్లారు సో మాకు ఫ్రెండ్స్ అయిపోయారు ఆల్రెడీ ఆ ప్రొడక్షన్ బికాస్ ఆ సినిమాలు బాగుంటాయని మేము ఆల్రెడీ ఇలా స్టాంప్ చేసుకున్నాం అన్నమాట మాకు అదే కావాలని సో వాళ్ళ హ్యాట్రిక్ లో ఒక ట్రిక్ వచ్చి కావాలని మాకు కూడా ఒక హిట్ వచ్చేస్తుందండి హౌస్ ఇట్ అండి ఎలా హౌస్ ఇట్ వర్కింగ్ విత్ దెం సూపర్బ్ అంటే ఈ ప్రాజెక్ట్ కి బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ మైత్రి మూవీ మేకర్స్ ఇప్పుడు కీర్వాణి గారు మాధవన్ గారు భూమిక గారు ఈ లేయర్స్ అని ఈ ప్రాజెక్ట్ కి యాడ్ అయినాయి అంటే డెఫినెట్లీ బికాస్ ఆఫ్ దెం
అంటే దే మేడ్ అస్ థింక్ లార్జర్ బిగ్, దే మేడ్ అస్ థింక్ బిగ్. ఇందాక మనం అనుకున్నే మా కీరవణ్ గారు చాలా ప్లస్, ఈయన అన్నట్టు మాధవన్ గారు అవన్నీ అయ్యాయి అంటే ఆన్ బోర్డ్ వచ్చాయి అంటే అది మైత్రి మైత్రి వాళ్ళే సపోర్ట్ ఇచ్చారు. సపోర్ట్ ఇచ్చి లేదు చేద్దాం, బడ్జెట్ గురించి ఆలోచించి మాకండి, వి బిలీవ్ ద కంటెంట్. సో ఇట్స్ కంప్లీట్లీ దేర్ క్రెడిట్. సో ఇట్స్ అ టోటల్ ఎంటర్టైన్మెంట్ మాకు వస్తుంది దీపావళికి. మేము చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం బికాస్ పేరు కొత్తగా ఉంది, పోస్టర్స్ చాలా కొత్తగా ఉన్నాయి, హీరోయిన్ చాలా బాగుంది, పాటలు ఎంతో బాగున్నాయి, ఇవన్నీ కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటుంది. మాధవన్ ఫస్ట్ టైం తెలుగు స్ట్రీట్ మూవీ చేయటం, సో నంబర్ ఆఫ్ రీజన్స్ టు వాచ్ సవ్యసాచి. బ్యూటిఫుల్ యాక్చువల్లీ, ఆల్రెడీ మీరు మా మనసులు దోచుకున్నారు ఎందుకంటే పాట పెద్ద హిట్. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ సినిమా. అండ్ మళ్ళీ ఈ దీపావళికి పటాకా సినిమా అన్నమాట ఇది మాకు. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ హ్యాపీ దీపావళి. మళ్ళీ సక్సెస్ అప్పుడు కలుద్దామే. గుడ్ లక్, బై. ప్రేక్షకులకు అందరికి లైక్ టు విష్ యూ ఆల్ అ వెరీ వెరీ హ్యాపీ దీపావళి అండ్ హ్యావ్ అ సేఫ్ దీపావళి విత్ యువర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. ప్రేక్షకులకి హ్యాపీ దీపావళి. నవంబర్ 2nd మా సర్వీస్ హౌస్ వస్తుంది, ప్లీజ్ డూ వాచ్ ది థియేటర్స్. థ్యాంక్ యూ.